మేము వైజాగ్ నుంచి హైదరాబాద్ ఎలా వెళ్ళాము, ఎవరింట్లో స్టే చేసాము అండ్ ఆ డే అంతా ఎలా గడిచింది అన్నది మీరు ఈ బ్లాగ్లో చూడబోతున్నారు. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాకు కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా రేపు వరలక్ష్మీదేవి వ్రతం పూజ, మీ పనులన్నీ ఎంతవరకు వచ్చాయి? నేనైతే మార్నింగే వెళ్ళి షాపింగ్ అంతా చేసేసాను, ఈవినింగ్ డెకరేషన్ చేద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక డెకరేషన్ అదంతా చేస్తే నేను పూజ బ్లాగ్లో మీ అందరితో షేర్ చేసుకుంటాను. అండ్ దిస్ పర్టిక్యులర్ డే మా ఫ్యామిలీలోకి ఒక చిన్న బాబు అయితే వచ్చేసాడు, ఈ రోజే పుట్టాడు అనమాట, నాకు కొడుకు అవుతాడు. మా అందరి ఎగ్జైట్మెంట్ కన్నా బాపు ఉంటే ఈ ఎగ్జైట్మెంట్ త్రిబుల్ అయ్యేది తెలుసా, బికాజ్ బాప్ప ఆల్వేస్ వాంటెడ్ అ బేబీ బాయ్ యాజ్ అ గ్రాండ్ సన్ ఫర్ హర్. నాకు బాపు పుట్టాడు అని తెలిసిన తర్వాత కూడా బాప్ప చాలా ఎగ్జైట్ అయిపోయింది. సి, ఇక్కడ డిఫరెన్స్ గర్ల్ ఆ బాయ్ అనేది కాదు. సి, ఏ ఫ్యామిలీలో అయినా సరే ఫస్ట్ ఒక అబ్బాయి పుడితే నెక్స్ట్ ఆడపిల్ల పుట్టాలి అనుకుంటారు, అదే అమ్మాయి పుట్టుంటే ఫస్ట్ తర్వాత అబ్బాయి పుట్టాలి అనుకుంటారు కదా. సో ద సేమ్ థింగ్ రిపీట్స్ ఇన్ ఆర్ ఫ్యామిలీ ఆల్సో. అండ్ మా ఫ్యామిలీలో మెయిన్గా నా తర్వాత ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారు. రఫ్లీ నాకు ఒక 5-6 మెంబర్స్ తమ్ముళ్ళు, ఒక ఇద్దరు అన్నయ్యలు ఉన్నట్టు ఉన్నారు అంతే. ఆ తర్వాత వియాన్ బాబు పుట్టాడు, మన బెన్నీ బాయ్ పుట్టాడు, ఇప్పుడు వియాన్ బాబుకి ఒక తమ్ముడు పుట్టేశాడు అనమాట. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద వ్లాగ్. ఇంక ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాము వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి. మేము బస్ చూస్ చేసుకున్నాము ఈసారి, అండ్ ఆ బస్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 అవర్స్ డిలే అయిందనమాట. లిటరల్గా చిన్నపిల్లాడిని వేసుకొని నేను, డాడీ, మా మమ్మీ రోడ్డు మీద అలా 3 అవర్స్ వెయిట్ చేసాము. వాళ్ళు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వలేదు, ఇక్కడే ఉన్నాము వచ్చేస్తున్నాము అని అంటున్నారే కానీ ఇంతకీ రారు అంతకీ రారు. లాస్ట్కి 7:15 ఏమో బస్ వచ్చింది ఈవినింగ్. యాక్చువల్గా బస్ ఏ టైంకి వస్తుందని మాకు చెప్పారంటే 4:15 కల్లా వచ్చేస్తుంది, మీరు 4 కల్లా చెప్పిన స్పాట్కి వచ్చేయండి అని చెప్పారు. మా డాడీ కంగారికి మేము 3:30 ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంకేం చేస్తాం, అలా 3 అవర్స్ రోడ్డు మీదే ఉండి ఫైనల్గా 7:15 ఏమో బస్ వస్తే ఇంకా స్టార్ట్ అయ్యి వైజాగ్ నుంచి హైదరాబాద్కి అయితే వచ్చేసాము. ఓకే, మేము ఎందుకు ఇంత సడన్గా హైదరాబాద్కి వచ్చాము అండ్ నాకు ఏమైనా జాబ్ ట్రాన్స్ఫర్ వచ్చిందా అనే క్వశ్చన్స్కి నేను ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాను. ఒకవేళ ఎవరైనా వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. అండ్ మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎవరింట్లో స్టే చేసామంటే నా కజిన్ వాళ్ళ ఇంట్లో స్టే చేశాను, అండ్ యా అంబి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి రాగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇంకా బట్టలన్నీ వేసేసామన్నమాట వాషింగ్కి. అండ్ మేము చెప్పాం కదా ఫ్లడ్స్ తగ్గిన తర్వాత వెళ్ళాం, కానీ మేము వెళ్ళే ముందు రోజే నైటే ఫుల్ పెద్ద వర్షం పడి వాళ్ళ ఇంటి దగ్గర ఇలా వాటర్ అన్నది స్టక్ అయిపోయిందనమాట. అంబి వాళ్ళ ఇంటి సైడ్ రెయిన్ వాటర్ వెంటనే వెళ్ళిపోతుంది కానీ బట్ కొన్ని ఏరియాస్ ఆఫ్ హైదరాబాద్లో మాత్రం ఫుల్ ఇంకా వాటర్ అలానే నిలిచిపోయి డ్రైనేజ్ వాటర్ కూడా ఆ వాటర్లో మిక్స్ అయిపోయి ఇంట్లోకి ఆ వాటర్ వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డారు. బట్ ఇట్ సైడ్ అయితే మాత్రం అలా ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కాబట్టి నేను వాళ్ళున్న ఏరియాని కానీ ఏది నేను మెన్షన్ చేయాలి అని అనుకోవట్లేదు, బికాజ్ అది మంచిది కాదు కూడా అలా షేర్ చేయడం. ఇలాగో బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాము. ఇంకా తినైతే మా బాబాయి, వీళ్ళింట్లోనే రెస్ట్ ఆఫ్ ద డేస్ మేము ఉండబోతున్నాము. ఇంక ఇక్కడైతే మేము లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వ్లాగ్స్లో మోస్ట్లీ నేను మీకు మా ఫ్యామిలీని కూడా ఇంట్రడ్యూస్ చేస్తానేమో, లైక్ అంబి వాళ్ళ ఫ్యామిలీని తినే అనమాట అంబిక. నేను బ్లాగ్ తీయడం చూసేసి నవ్వుకొని వెళ్ళిపోయింది. అండ్ ఇందాక మీరు చూసింది అంబిక వాళ్ళ హస్బెండ్ మా బాబాయ్ అనమాట. ఇంకా వీడెవరో మీ అందరికీ తెలుసు, మన వియాన్ బాబు. అక్కడ కార్తిక్ బాబు గన్తో ఆడుకుంటూ ఉన్నాడు. అండ్ మేము పొద్దున్న ఇంటికి వచ్చేసరికి కార్తిక్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు, కాబట్టి వియాన్ గడు ఒక్కడే కార్తిక్ బాబు బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నాడు. అండ్ మేము వైజాగ్ నుంచి ఫ్రైడే రోజు ఈవినింగ్ స్టార్ట్ అయితే సాటర్డే మార్నింగ్ హైదరాబాద్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా రోజు లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నాను అంటే శనగపప్పు దొండకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా, ఇంకా అంబిక రసము సాంబారు ఏదో చేసినట్టుంది. ఇంకా రెసిపీస్ అయితే అందరికీ తెలిసినవే కాబట్టి నేనేమీ షూట్ చేయలేదు, వంట చేస్తున్నప్పుడు ఒక చిన్న బిటింగ్ తీసినట్టున్నాను అంతే. ఇంకా తర్వాత వంట చేసేసి ఖాళీగానే ఉన్నాను కదా, సాటర్డే సండే ఈజ్ అ వీక్ ఆఫ్ ఫోర్ మీ కాబట్టి ఆఫీస్ వర్క్ కూడా ఏం లేదు. ఇంకా వియాన్ గార్డ్తో కాసేపు ఆడుకుంటూ ఉన్నాను. ఈ రోజుల్లో వియాన్ గార్డ్ని ఎంగేజ్ చేయడం చాలా కష్టం అవుతూ ఉంది అండ్ వియాన్కి ఎవ్రీథింగ్ అన్నీ తెలిసిపోతున్నాయి, అన్నీ అర్థమవుతున్నాయి. ఎమోషనల్గా కూడా వాడు చాలా డౌన్ అవుతూ ఉన్నాడు, ఎందుకు అన్నది నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను.
ఇంకా అందుకనే వాడిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నానన్నమాట. ఇక్కడైతే నేను వియాన్ బాబు ఆడుకుంటున్నాము. మెయిన్గా ఇట్లా సింగిల్ చైల్డ్ ఉన్న పేరెంట్స్కి వాళ్ళని ఎంగేజ్ చేయడం చాలా కష్టం. కొంతమంది పిల్లలు ఇండిపెండెంట్గా వాళ్ళంతలు వాళ్ళే ఆడుకుంటూ ఉంటారు. బట్ ద సెకండ్ టైప్ ఆఫ్ కిడ్స్ ఆర్ లైక్ యునో ఎవరో ఒకరు వాళ్ళు పక్కనే ఉండాలి, లైక్ మదర్ కానీ ఫాదర్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ సిబ్లింగ్స్ కానీ ఎవరో ఒకరు వాళ్ళు పక్కనే ఉండాలి, వాళ్ళతోనే ఆడుకోవాలి, వాళ్ళతోనే ఎంగేజ్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. ఇంకా ఈ రౌడీ బాయ్ గురించి మీ అందరికీ తెలుసు కదా, వాడి పక్కన నేను కానీ మా డాడీ కానీ అత్తయ్య కానీ ఎవరో ఒకరు ఉండాలి. అప్పటికి కార్తీక్ బాబు బొమ్మలతో ఆడుకుంటూ ఇంకా బోర్ కొట్టేసి నా దగ్గరికి వచ్చాడు. ఇంకా నేనైతే వాడిని ఆడిస్తూ ఉన్నాను. స్పెషల్గా వీళ్ళతో ఆటలు అంటూ ఏమీ ఉండవు, గో విత్ ద ఫ్లో, ఏవో ఒక పిచ్చి పిచ్చి ఆటలు ఆడేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ వ్లాగ్లో నేను పిల్లల యాక్టివిటీ గురించి ఒక గేమ్ గురించి చెప్పబోతున్నాను అనమాట. సో ఆ గేమ్ ఏంటి అనేది మీరు వ్లాగ్ ఎండింగ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఇంక ఇప్పుడైతే టైం కరెక్ట్గా 12:54 అయ్యింది. అప్పటికి వంట అంతా కంప్లీట్ అయిపోయి ఆరామ్గా కూర్చున్నాము. అండ్ అంబి వాళ్ళ బాల్కనీ వ్యూ ఇలా ఉంటుంది. అంబిని మీరు ఆల్రెడీ నా లాస్ట్ వ్లాగ్స్లో చూశారు. తను వచ్చేసి మా డాడీ వాళ్ళ సిస్టర్ కూతురు. అంటే నాకు ఒక సైడ్ వదిన అవుతుంది, ఇంకొక సైడ్ పిన్ అవుతుంది. బట్ ఇప్పటికొచ్చి తన్ని రిలేషన్తో ఎప్పుడూ పిలవలేదు, నార్మల్గా అంబి అనే పిలుస్తూ ఉంటాను. ఇంకా మేమందరం వచ్చాం కదా, అంబిక అయితే ఫుల్ హ్యాపీగా ఉంది. అండ్ అంబి వచ్చేసి తన చైల్డ్హుడ్ తన స్టడీస్ అన్నీ మా ఇంట్లోనే జరిగాయి. ఇప్పుడు మా డాడీ నన్ను ఎట్లా చూసుకుంటున్నారో ఒకప్పుడు అంబికను కూడా అట్లనే చూసుకుండేవాళ్ళంట. సో అంబి కాలేజ్కి వెళ్ళాలంటే డాడీయే తీసుకెళ్ళడం, కాలేజ్ నుంచి డాడీ తీసుకురావడం, సో అలా చేసేవాళ్ళు. సి అంబికనే కాదు, ఏ ఆడపిల్లకైనా పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి పుట్టింటి వాళ్ళు వస్తున్నారు అంటే తను చాలా హ్యాపీ అయిపోతుంది. సో ఇంకా అందరం కలిస్తే ఏముంటాయి, కబుర్లే ఉంటాయి కదా. ఇంకా అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఇంకా వియాన్ గాడికి అయితే తిప్పలు తప్పలేదు. నేనేం చేశానంటే రేపు ట్రావెల్ చేస్తామనగా ముందు రోజే స్కూల్కి ఒక లెటర్ రాశానన్నమాట. ఈ వీక్ సిలబస్ అంతా మీరు ఏమైతే చెప్తారో అదంతా కూడా హోంవర్క్ రూపంలో వియాన్కి ఇచ్చేయండి. అండ్ ఏ టెక్స్ట్ బుక్స్లో అయితే చదివిస్తారో టెక్స్ట్ బుక్స్ అన్నీ నాకు ఇచ్చేయండి అని ఒక లెటర్ రాశాను. సో టీచర్ అయితే మొత్తం హోంవర్క్ అంతా ఇచ్చేసింది వాడు. సో టీచర్ ఇచ్చిన హోంవర్క్ బుక్స్, ఇంకా కొన్ని టెక్స్ట్ బుక్స్ అవి కూడా నేను హైదరాబాద్కి తీసుకొచ్చాను. ఎందుకు ఇలా చేశాను అంటే వియాన్కి ఆ కంటిన్యూటీ మిస్ అవ్వకుండా ఉండాలని మాత్రమే ఇలా చేశానండి. బికాస్ వాడు స్కూల్కి వెళ్ళి అప్పటికి 3 వీక్స్ అయ్యింది. ఇప్పుడు కంప్లీట్గా ఒక 1 వీక్ గ్యాప్ వచ్చేసరికి ఉన్నవు కాస్త మర్చిపోతాడు కదా. సో అవన్నీ మర్చిపోకుండా వాడికి కనీసం ఒక 1/2 hour to 1 hour అయినా చదివించాలి అని చెప్పేసి బుక్స్ అయితే తీసుకొచ్చాను. సో ఫస్ట్ డే అయితే మాత్రం కొంచెం రాశాడు, బట్ సెకండ్ డే నుంచి మీరు చూస్తారు వాడు ఏం చేశాడు ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్స్లో. వియాన్ అయితే కొంచెం సేపు చదివించాను. ఇంకా ఆ తర్వాత అందరం లంచ్ చేసేద్దామని చెప్పేసి వచ్చాము. ఇంకా ఆ రోజు మా లంచ్లోకి శనగపప్పు, దొండకాయ కర్రీ, అన్నం, సాంబార్, ఇంకా కొన్ని వడియాలు వేయించింది అంబిక. ఇంకా వాటితో పాటు ఈ పికిల్స్ అనమాట, ఇవి స్వస్తిక్ వాళ్ళవి, గోంగూర పికిల్ అండ్ టొమాటో పికిల్, రెండు కూడా చాలా యమ్మీగా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను ఈ బ్రాండ్ పికిల్స్. అయితే మేము ఏంటంటే ఎక్కువ కారం ఉండవు బట్ టేస్ట్ బాగుంటాయి. మీకు కూడా ఆవకాయలు ఇష్టము అనుకుంటే ఈ బ్రాండ్వి ట్రై చేయొచ్చు. ఇంతలా చెప్తున్నానని ప్రమోషన్ అనుకోగలరు, అసలు కాదండి, నాకు నచ్చి నేను చెప్తున్నాను. ఇంకా అందరం లంచ్ అయితే చేసేస్తూ ఉన్నాము. ముందు రోజు ట్రావెల్ చేసి వచ్చాం కాబట్టి మధ్యాహ్నం అందరం సౌండ్ స్లీప్ అసలు ఆల్మోస్ట్ ఒక 3-4 hours కంప్లీట్గా పడుకునేసాము. ఇంకా మేము పడుకొని లేచేలోపు కార్తీక్ అయితే వచ్చేసాడు. ఇంకా కార్తీక్ రాగానే ఈ క్యారమ్ బోర్డ్తో ఆడుకుంటూ ఉన్నారనమాట మా డాడీ, వియాన్ బాబు అండ్ కార్తీక్. వియాను దిస్ వాజ్ ద ఫస్ట్ టైం ఇట్లా క్యారమ్ బోర్డు ఉంటుందని వాడికి ఇప్పటి వరకు తెలియదు. సో వాడైతే ఫుల్లీ ఎగ్జైటెడ్గా ఆడుకుంటూ ఉన్నాడు. ఇందాక నేను మీకు ఒక గేమ్ గురించి చెప్తాను అని అన్నాను కదా, అది ఇదే అనమాట. అదేంటి అక్క, క్యారమ్ బోర్డ్ గురించి నువ్వు స్పెషల్గా చెప్పడం ఏంటి అని అనుకోవద్దు. ఇక్కడ క్యారమ్ బోర్డ్ స్పెషల్ కాదు, మీరు ఒకటి గమనించారా, అందరూ మొబైల్ ఫోన్స్ పక్కన పెట్టేసి చక్కగా క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తూ ఉన్నారు. సో దిస్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తే అంత హ్యాపీగా ఉండగలము. ఇట్లా గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారనుకోండి ఫ్యామిలీలో, చక్కగా క్యారమ్ బోర్డ్ కానీ, చెస్ కానీ, లేకపోతే ఏదైనా అవుట్డోర్ గేమ్స్ కానీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసామనుకోండి, ఇటు పక్క మన పేరెంట్స్ యాక్టివ్గా హెల్దీగా ఉంటారు అండ్ మన పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకు ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది. ఈ రోజుల్లో అందరూ ఇంకా మొబైల్ ఫోన్స్ పెద్ద అని లేదు, చిన్న అని లేదు, ప్రతి ఒక్కరూ ఒక ఫోన్ పుచ్చుకొని
అందరూ ఫోన్ చూసుకోవడంలోనే బిజీ అయిపోయారు. క్వాలిటీ టైం స్పెండ్ చేయడం ఫ్యామిలీతో అనేది చాలా తగ్గిపోయింది. బట్ మేము హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం డాడీ వాళ్ళు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. వేర్ ఐ ఆల్సో యూస్ టు జాయిన్ దెమ్ బికాస్ అలా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు దేని గురించి అయినా కానివ్వచ్చు, మొబైల్ ఫోన్స్ పక్కన పెట్టేసి వి యాజ్ అ ఫ్యామిలీ మంచి క్వాలిటీ టైంని స్పెండ్ చేసేవాళ్ళు. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, చక్కగా అవుట్డోర్ గేమ్స్ కానీ లేకపోతే ఇండోర్ గేమ్స్ కానీ ఆడించండే తప్ప ఆన్లైన్ గేమ్స్ ఆడించొద్దు అని చెప్దాం అనుకున్నాను. సో ఇంకా ఇక్కడైతే వీళ్ళు హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారు. ఒక సైడ్ నేను చపాతి ప్రిపేర్ చేస్తున్నాను నైట్ డిన్నర్ కోసం. సో చూసారు కదండి, మా ఫస్ట్ డే ఆఫ్ వైజాగ్ ట్రిప్ అయితే ఇలా ఎండ్ అయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేయడం కూడా మర్చిపోవద్దు. సో నెక్స్ట్ అన్ని కూడా మీకు హైదరాబాద్ బ్లాగ్స్ రాబోతున్నాయి. బ్లాగ్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సో ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ నెక్స్ట్ టైం టేక్ కేర్, బాయ్.